తెలుగుదేశం పార్టీ నేత నారా లోకేష్ గారికి ఊహించని షాక్ తగిలింది ఇటీవల ఆయన చేసిన పర్యటన ఏదైతే ఉందో అనంతపురం జిల్లాకు వెళ్ళి అనంతపురంలో ఆయన జేసీ ప్రభాకర్ రెడ్డి గారి కుటుంబాన్ని పరామర్శించి వచ్చిన నేపథ్యంలో ఆయన కుటుంబానికి ఒక భరోసా కల్పించాలి ఒక మనోధైర్యం కల్పించాలనే ఉద్దేశంతో ఆయన చేసిన పర్యటన ఏదైతే ఉందో ఆ పర్యటనకు సంబంధించి ఎదురైంది అనేది ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్న వార్త అయితే ఈ విషయం కాస్తంత ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందనే చెప్పాలి ఎందుకంటే తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు ఎమ్మెల్సీ నారా లోకేష్ గారు ఆయన పర్యటనకు సంబంధించి అనంతపురం జిల్లా పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఇద్దరి మీద కేసు నమోదు చేశారు అనంతపురం జిల్లా తాడిపత్రి తాడిపత్రి టౌన్ పోలీస్ స్టేషన్లో వాళ్ళ మీద లాక్డౌన్ ఉల్లంఘన కేసు నమోదైంది ఎందుకంటే కేసు అప్పుడో నమోదైంది కాకపోతే ఆలస్యంగా వచ్చింది వచ్చిందనమాట ఎందుకంటే మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డి అరెస్ట్ నేపథ్యంలో ఈయన అక్కడికి వెళ్ళడం జరిగింది మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి గారు అలాగే జేసీ పవన్ను పరామర్శించడానికి లోకేష్ గారు సోమవారం తాడిపత్రి వెళ్ళారు అక్కడికి వెళ్ళిన నేపథ్యంలో ఆల్రెడీ కోవిడ్ నైన్టీన్ నేపథ్యంలో ఇప్పుడు లాక్డౌన్ రూల్స్ ఉన్నాయి కాబట్టి కోవిడ్ నైన్టీన్ నేపథ్యంలో చాలామంది కార్యకర్తలు లోకేష్ గారు వచ్చారని చెప్పి అక్కడికి రావడం అభిమానులు అక్కడికి వచ్చిన కార్యకర్తలు కానీ అభిమానులు చాలామంది మాస్కులు ధరించకపోవడం సోషల్ డిస్టెన్స్ పాటించకపోవడం లాక్డౌన్ నిబంధనలను పూర్తిగా ఉల్లంఘించడం ఈ విషయాలన్నింటినీ మీద తాడిపత్రి టౌన్ ఎస్ఐ ఖాజా హుస్సేన్ ఫిర్యాదు చేశారు ఈ ఫిర్యాదు మేరకు ఆ కార్యక్రమాన్ని ఎవరైతే నిర్వహించారో ఆ నిర్వాహకులైన రఘునాథ అలాగే సోమశేఖర్ అనే వ్యక్తి మీద జాతీయ విపత్తుల నిర్వహణ చట్టం సెక్షన్ ఫిఫ్టీ వన్ బి అలాగే ఐపీసీ సెక్షన్ వన్ వన్ ఎయిటీ ఎయిట్ నూట ఎనభై ఎనిమిది కింద అక్కడ ఉన్న సిఐ తేజమూర్తి కేసు నమోదు చేశారు ఒక రకంగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఇది ఊహించిన దెబ్బ ఎందుకంటే ఇంతకుముందు చంద్రబాబు గారు హైదరాబాద్ నుంచి విజయవాడ చేరుకున్న సమయంలో కూడా అదే జరిగింది భారీగా కార్యకర్తలు గుంపులు గుంపులుగా ఆయనకి స్వాగతాలు పలకడం అది పూర్తిగా కోవిడ్ నైన్టీన్ లాక్డౌన్ నిబంధనలకు పూర్తిగా విరుద్ధం అని చెప్పి అప్పుడు కూడా చెప్పడం ఇప్పుడు మళ్ళీ మరొకసారి అదే తప్పు మళ్ళీ చేయడం ఎందుకంటే ఇటువంటి దానికి వెళ్ళినప్పుడు కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా లాక్డౌన్ నిబంధనలు పాటించాలి ఎందుకంటే అందరికీ నీతులు చెప్పే మనం ఆ నీతులను మనమే ఆచరించకపోతే ఎలాగా అనేది కూడా ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ప్రధానంగా శ్రేణులు చెబుతున్నమాట ఎందుకంటే ఆ సోషల్ డిస్టెన్స్ పాటించడం సాధ్యం కాదని కదా మొన్న స్థానిక సంస్థల ఎన్నికలను రద్దు చేశారు స్థానిక సంస్థలు ఎద్దు ఎన్నికలు రద్దు చేయండి సోషల్ డిస్టెన్స్ పాటించడం కాదు కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అని చెప్పి ఆ పార్టీకి చెందిన నేతలు లేఖలు రాసాము ఎన్నికల కమిషన్ కని చెప్పి వాళ్ళే స్వయంగా చెప్పిన సందర్భం అంటే వాళ్ళు ఎదుటివారికి నీతులు చెప్పడం తప్ప వాళ్ళు ఆ నీతులు పాటించడం అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో వైసీపీ శ్రేణులు ప్రధానంగా ప్రశ్నిస్తున్న ప్రశ్న ఇదే నేపథ్యంలో అనంతపురం పర్యటనకు సంబంధించి ఆ పర్యటన నిర్వాహకుల మీద ఇప్పుడు కేసు నమోదు చేయడం ఒక రకంగా తెలుగుదేశం పార్టీకి ఊహించని ఎదురుదెబ్బే అనేది కూడా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి